ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వార్త ఎంతో ఆనందాన్నిచ్చేది. ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ తాజాగా ఆఫీస్ మెమోరాండం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సర్వీసులు క్యాడర్స్లో చేరే ఉద్యోగులకు ప్రొబేషన్ కాలంలో ప్రొటెక్షన్ ఆఫ్ పే వర్తింపజేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్త పోస్టులో చేరిన ఉద్యోగికి అతని పదవి బాధ్యతలతో సంబంధం లేకుండా ఈ పే ప్రొటెక్షన్ వర్తిస్తుంది. 7వ పే కమిషన్లోని FR 22B1లో ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు పొందుపరిచారు. పే ఆఫ్ ప్రొటెక్షన్ అంటే ఏమిటి? 7వ పే కమిషన్లోని FR 22B1 ప్రకారం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోనే వేరే క్యాడర్లో చేరే ఉద్యోగి నిర్ణీత వేతనాన్ని పొందుతాడు. మినిమం పే స్కేల్ అతనికి వర్తిస్తుంది. అంతేకాకుండా విధి నిర్వహణ పదవి బాధ్యతలతో సంబంధం లేకుండా నిర్ణీత వేతనం పే ఆఫ్ ప్రొటెక్షన్ ద్వారా ప్రొబేషన్ కాలంలో అందుతుంది. ప్రొబేషన్ వ్యవధి పూర్తయిన తర్వాత సంబంధిత పదవికి సంబంధించి పే స్కేల్ ప్రకారం వేతనం అందుకోవచ్చు. రూల్ 22 లేదా 22C నిబంధనను అనుసరించి ఈ వేతనం నిర్ణయిస్తారు. ఈ పే ఆఫ్ ప్రొటెక్షన్ విధానం ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నూతన క్యాడర్ వేరే సర్వీసులో చేరే ఉద్యోగులకు నిర్ణీత వేతనం ఖచ్చితంగా అందుకునే వెసులుబాటు ఉంటుంది. 7వ సెంట్రల్ పే కమిషన్ CCS రూల్స్ 2016 నిబంధనలను అనుసరిస్తూ 1 జనవరి 2016 తర్వాత విధుల్లో చేరిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. దీనిపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతోషం వ్యక్తం చేశారు. వేతన భరోసా కల్పించడం వలన ప్రొబేషన్లో ఉన్న కొత్త ఉద్యోగులు తమ తమ బాధ్యతలు విధులలో సంబంధం లేకుండా నిర్ణీత వేతనం పొందే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే పే ఆఫ్ ప్రొటెక్షన్ వర్తింపు అనేది FR 22B1 నిబంధనలకు లోబడి ఉంటుంది. ప్రొబేషన్లో ఉన్న ఉద్యోగి ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. ఎవరెవరికి ఎంతెంత నిర్ణీత వేతనం అందనుంది, పే స్కేల్ ఆధారంగా ఎంత వేతనం అందుకుంటారు, ప్రొబేషన్ కాలం పూర్తయిన తర్వాత ఆ పదవికి సంబంధించి పే స్కేల్ ఆధారంగా ఎంత వేతనం అందుతుంది వంటి అంశాలు ఆయా క్యాడర్ను బట్టి ఉంటాయి. అయితే పే ఆఫ్ ప్రొటెక్షన్ మాత్రం వర్తిస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేరే క్యాడర్ సర్వీస్లో చేరిన ఉద్యోగి అంతకుముందు తాను నిర్వర్తించిన ఉద్యోగం, పే స్కేల్ వంటి అంశాలు పే ఆఫ్ ప్రొటెక్షన్ కల్పించే విషయంలో పరిగణలోకి తీసుకుంటారు.